సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సివిల్ సప్లై అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు జాయింట్ యాక్షన్గా ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే టీడీఎస్ బీజపు దంద కొనసాగుతుందో అక్కడ మాత్రం ఎమ్మటే వాళ్ళపై అక్కడ టీడీఎస్ దంద చేస్తున్న వాళ్ళపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం మనం ఇక్కడ ఆత్మకూరు మండలంలో ఉన్నాము. ఇక్కడ కొంత బియ్యం మనం లోకల్ చూస్తున్నాము, పెద్ద ఎత్తున కూడా లోకల్ పీడిఎస్ లోకల్ అని వాళ్ళు భావిస్తున్నారు. మొత్తం బట్టడం అనేది గట్టల దగ్గర మనం ఉన్నాము, బాటలపా స్టేజ్ దగ్గర ఉన్నాం మనం ప్రజెంట్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం కథ స్థానిక ఎస్ఐ గారు తెలుసుకోవాలి. సార్ నమస్తే సార్. ఇక్కడ బాటలపా స్టేజ్ దగ్గర పెద్ద ఎత్తున బియ్యం పడుతున్నట్టు సమాచారం అనేది అసలు వాస్తవానికి ఏం సార్? ఈరోజు ఉదయం 6 గంటలకు మాకు విశ్వసనీయ సమాచారం మేరకు పాతర్లపాడు గ్రామం క్రాస్ రోడ్ వద్ద గల ఈ శ్రీ లక్ష్మీ మోడర్న్ రైస్ మిల్లో అక్రమంగా కొంత పీడిఎస్ రైసు నూకలు ఉన్నాయని చెప్పేసి సమాచారం వచ్చింది. మీ ఎంటర్ సిబ్బందితో వచ్చి దీని మీద డీటీ సివిల్ సప్లై గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా వచ్చినారు, వాళ్ళు వచ్చి శాంపిల్స్ తీసుకొని దాని మీద పంచాయతీ వచ్చినారు. వాళ్ళ యొక్క రిపోర్ట్ ఆధారంగా దీని మీద కేసు నమోదు చేసి తను విచారణ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి. అంటే మీకు ఇక్కడ ఉన్నట్టు సమాచారం ఎప్పుడు వచ్చింది, అసలు మీరు ఎందుకు తనిఖీ చేయవలసి వచ్చింది? ఈరోజు మార్నింగ్ 5:30-6 గంటల ప్రాంతంలో మాకు కొంచెం సమాచారం వచ్చింది, విశ్వసనీయ సమాచారం వచ్చింది. పలాన్ రైస్ మిల్లులో పీడిఎస్ రైస్ అక్రమంగా పెట్టి లోకల్ ద్వారా చేస్తున్నారని చెప్పి వచ్చింది. అది తీసుకొచ్చి ఇక్కడ మేము విజిట్ చేసిన తర్వాత దీన్ని సివిల్ సప్లై అధికారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని కూడా రమ్మంటున్నారు. వాళ్ళు కూడా మా సమాచారం మేరకు వచ్చినారు, దాన్ని శాంపిల్ తీసుకొని పంచనామా చేస్తున్నారు. తదుపరి లీగల్ యాక్షన్ తీసుకొని కేసు నమోదు. ముఖ్యంగా మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు లేకపోతే మండల పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రేషన్ బియ్యం అనేది ప్రభుత్వం లబ్ధిదారుల పరిధి చేస్తుంది. దీన్ని ఇట్లా అక్రమార్గంలో నిల్వ చేసి అధికారులకు విక్రయించడం వల్ల కొంతమంది ఈ వ్యాపారస్తులు అధిక లాభార్జనతో ఇలాంటి చర్యలు కోరుకుంటున్నారు. ఇలాంటివి జరిగితే సీరియస్ యాక్షన్లు ఉంటాయి, కేసులు నమోదు చేస్తాం అని చెప్పేసి చెప్తున్నాము. వీళ్ళ మీద కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్తాం. గతంలో కూడా చాలా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇక మీదట కూడా ఎవరైనా అక్రమార్కులు ఉంటే వాళ్ళందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాము, ఎవరు ఇలాంటి చర్యలు కోరుకోవద్దు అని చెప్పేసి పోలీస్ శాఖ నుంచి హెచ్చరిస్తాం. అలాగే ఇసుకే కూడా సంబంధించిన కూడా ఈ మధ్యకాలంలో కొంత స్తబ్దత కలుగుతుంది, దాని మీద కూడా మీరు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ట్రాక్టర్ రైతులు కావచ్చు లేకపోతే ఇసుక తినే చేసేవాళ్ళు మీరు ఏం చెప్తున్నారు? ఇసుక అనేది ఎవరైనా సరే అనుమతి లేనిది, స్థానిక అవసరాలు ఎవరైనా ఉంటే రెవెన్యూ అధికారుల ద్వారా అనుమతి పొంది మాత్రమే రవాణా జరుపుకోవాలని, ఎటువంటి అనుమతి లేని వారు ఇసుక రవాణా చేసినట్టు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు మా దగ్గర ఒక సుమారు 20 కేసులు నమోదు చేయడం జరిగింది, ఒక 30 ట్రాక్టర్ల వరకు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ మైనింగ్ వాళ్ళకి హ్యాండిల్ చేసి వీళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయడం. ఇక మీదట కూడా ఎవరైనా ఇసుక అనేది అనుమతి లేకుండా నడిపితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తాం. మనం విజువల్స్ చూస్తున్నాము, ఇక్కడ సివిల్ సప్లై అధికారులు ఇక్కడ వాళ్ళు పంచనామా రాస్తున్నారు. డీటీ నాగలక్ష్మి గారు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో పాటు ఆర్య గారు కూడా ఉన్నారు. ఇక్కడ ఆత్మకూరు ఎస్పాలో బాదరపా స్టేజ్ వద్ద మాత్రం ఇప్పుడే మనం విజువల్స్ చూస్తున్నాము. స్థానిక ఎస్ఐ కూడా ఇవ్వడం జరిగింది. పెద్ద మొత్తంలో బియ్యాన్ని లోకల్ చేసి దాన్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళే ముఖ్యంగా డీడీ నాగలక్ష్మి గారు మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరిగినా కూడా ఖచ్చితంగా అక్కడికి చేరుకొని ఒకవేళ ఖచ్చితంగా కేసులు చేస్తున్నారు వారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము పదల సంఖ్యలో కూడా జిల్లా వ్యాప్తంగా అంటే తన పరిధిలో ఉన్నటువంటి చోట్ల మాత్రం ఖచ్చితంగా కేసులు చేయడం జరుగుతుంది. ఇప్పటికే పలు కేసులు కూడా చేయడం జరిగింది, పలు కొంతమందికి కూడా కేసులు కూడా చేశారు, వాళ్ళని కూడా కోర్టు కూడా పట్టడం జరుగుతుంది. అంతేకాదు మనం పాతలపా స్టేజ్ మాత్రం చూస్తున్నాము సుమారు 100 బస్తాల అంటే 100 క్వింటాల పైన ఉన్నటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉందో దాన్ని నూకలుగా చేసి మొత్తం కూడా బస్తాలకు ఎక్కించే క్రమంలో స్థానిక ఎస్ఐ సైల్ గారు డీటీ నాగలక్ష్మి గారు ఆధ్వర్యంలో మొత్తం కూడా దీన్ని బస్తాలకు ఎక్కించి దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు డీటీ నాగలక్ష్మి గారు కావచ్చు లేకపోతే ఎస్ఐ సైల్ గారు చెప్పేది ఒకటి, ఎవరైనా పీడిఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసినా లేకపోతే కొనుగోలు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళపై కేసులు నమోదు చేస్తాం, అవసరం వస్తే పీడిఎస్ కూడా పెట్టే అవకాశం చెప్తున్నారు. ఆత్మకూరు ఎస్ఐ సైల్ చెప్పేది ఏంటంటే ఐజీ సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు మాత్రం మన స్టేషన్ పరిధిలో మాత్రం ఎక్కడ కూడా ఇటు విశ్వ వ్యాపారం కావచ్చు లేకపోతే ఇటు పీడిఎస్ కూడా ఎక్కడ కూడా వేదశాలలు దొరికితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై పీడిఎస్ కూడా నమోదు చేసే అవకాశం ఉంది, ఖచ్చితంగా వాళ్ళని కోర్టు పంపాలని చెప్తున్నారు. అదేవిధంగా సివిల్ సప్లై అధికారులు కూడా ఎక్కడ కూడా ఇలాంటి పీడిఎస్ బియ్యం దందాలు జరగకుండా కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తనిఖీలు చేయబడుతున్నారు. ఎక్కడ కూడా ఇలాంటి ఆనవా లేకుండా కూడా చర్యలు తీసుకునేందుకు కూడా వాళ్ళు ముందుకు కొనసాగుతున్నారు.